సమస్యా ఏంటి అనేది దృష్టి పెట్టి కనిపెట్టాలి. అది ఫస్ట్ పాయింట్. ఓకే, పరిష్కారం అది కూడా తెలిసింది. సెకండ్ పాయింట్ అప్లై చేయాలి, పరిష్కారాన్ని అప్లై చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంట్లోకి ఆయిల్ తెస్తున్నారు, కింద ఒలిగిపోయింది. ఓకే, సమస్య, కంగారు పడద్దు. ఏం చేయాలి ఇప్పుడు? దాని కూడా యూ మస్ట్ ఫైండ్ క్లాత్, క్లాత్ తడిగుండ పెట్టే తర్వాత ఏదో సాఫో గిరఫో ఏదో వెయ్యాలి, సోడాయో వేసి. మన ముందు సొల్యూషన్ ఆలోచించాం, సమస్య వచ్చేసింది, సొల్యూషన్ ఆలోచించాం, అప్లై చేసాం. కానీ హిందువులు ఎలా ఉన్నారంటే, ఆయిల్ ఒలిగిపోయింది ఇక్కడ, పడిపోయాడు, మళ్ళీ లేస్తున్నాడు, మళ్ళీ పడిపోయాడు, మళ్ళీ లేస్తున్నాడు, మళ్ళీ జారిపోయాడు, పడిపోయాడు, కింద పగిలిపోతుంది, జారిపోతుంది, నడు విరిగిపోతుంది. అయినా అది న్యాచురల్గా కదా, ఇంతే కదా అనుకుంటున్నాడు. ఇంతే కదా, ఎప్పుడైనా ఇంతే కదా అనుకుంటున్నాడు. చాలా చిత్రంగా ఒక చోట పెళ్లి జరుగుతుంటే ఎవరో పిల్లిని తీసుకొచ్చి దాన్ని కట్టేసి ఓ గొంతకి పైన బొట్ట కప్పారు. ఏంటిది అన్నారు, మా ఇంట్లో ఆచారం అన్నారు ఆ పెళ్ళి కొడుకు వాళ్ళు. పిల్లిని పెళ్ళిలో కట్టేడు ఆచారం ఏంటబ్బా అని ఇతను ఏం చేశాడు, మూలాల్లోకి వెళ్ళాడు. అది పెళ్లి కొడుకు తండ్రిని, ఆనాన్న కూడా ఉంటే ఆనాన్నని అడిగాడు. అంటే అసలు ఏం జరిగిందంటే బిడ్డ, అప్పట్లో మా జయజనాన్ పెళ్ళి అవుతుండే, అప్పుడు పిల్లి తిరుగుతుండే, పిల్లి తిరుగుతుంటే ఏ ఏం జరా ఇది, పెళ్ళిలో లొల్లి పిల్లితో రే తాడుది తాడుది కట్టే అని ఎవడో చెప్పారు పెద్ద మనిషి, కట్టేశారు. అది ఎవడో చూశాడు. ఆ నెక్స్ట్ ఈయన పెళ్ళికి అట్లే చేశారు. ఆ తర్వాత అది ఆచారం. ఆలోచించేదేదా, ఆలోచించేదేదా, వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చిందని ఆ పెళ్ళి పెళ్ళిలో పెళ్ళిని తీసుకొచ్చి కట్టేస్తే అదేదో ఆచారం. అలాగా హుండీలో డబ్బులు వేసేస్తే పుణ్యం వచ్చేస్తుంది అంతే, హుండీలో డబ్బులు వేసేస్తే పుణ్యం వచ్చేది. ఈ డబ్బులు దేనికి వెళ్తున్నాయి, దేనికి ఉపయోగిస్తున్నారు, ఈ డబ్బులు అలా మిస్యూజ్ అయితే మాకు పుణ్యం ఎలా వస్తుంది? నో, మేము ఆలోచించాం పుణ్యం టన్నుల కొద్ది వచ్చేయాలని. ఇప్పుడు నువ్వు కూడా వేసావు హుండీలో, అంటే నా డబ్బులు అయితే వేయలేదు, నా డబ్బులు వేయలేదు. మరి ఎవరు ఇచ్చారు? వేసినప్పుడు వేస్తారు, జనాలు ఇస్తారు, వాళ్ళు నా నేను వేయలేదు, నేను వేయను కూడా. ఇదే కాదు, ఏ గుడికి వెళ్ళినా వేయను, గుడి బయట వాళ్ళు ఉంటే అలా ఇస్తాను తప్ప. నేను 2-3 ఏళ్ళు అయింది హైదరాబాద్లో పీవీనేశ్వర ఘాట్ దగ్గర ఒక స్టిక్కర్ విడుదల చేశాను దీనికి సంబంధించి. గుండెలో పైసలు వేయద్దు, మీరు ఆ డబ్బుల్ని లోకల్లో ఉండే చిన్న టెంపుల్కి ఖర్చు పెట్టండి, ఆవులకు ఖర్చు పెట్టండి, జవాన్స్ ఖర్చు పెట్టండి, అనాథలకు ఖర్చు పెట్టండి, అడుక్కునే వాళ్ళకి ఖర్చు పెట్టండి, పేద అర్చకులకు ఖర్చు పెట్టండి. మరి నువ్వేమో ఇంగితం లేకుండా, సెన్స్ లేకుండా నువ్వు డబ్బులు పట్టుకెళ్ళి గవర్నమెంట్ హుండీలో వేస్తే, ఏ హుండీ, ఏ హుండీ, గవర్నమెంట్, గవర్నమెంట్ గాడ్ హుండీ కాదు, గవర్నమెంట్ హుండీలో వేస్తున్నావు. అదేమో అమ్మ ఒడి నాన్న కొంచెం తరి ప్రోగ్రాంకి వెళ్ళినాయి ఇప్పటిదాకా. ఇప్పుడు ప్రజెంట్ దేనికి వెళ్తున్నాయి, చర్చి కట్టడానికి టెండర్లు పిలిచే స్థితికి వెళ్ళింది. అసలు ఎక్కడ పోతుంది ఏపీ, ఎక్కడ పోతుంది నాకు అర్థం కాదు.
ఆ ముద్దుల స్వామి ఆడపోయాడు, మిగిలిన బ్లెస్సింగ్ ఇచ్చిన స్వాములు ఆడపోయారు. నాకు అర్థం కాదండి. గవర్నమెంట్కి చర్చిలకి ఏంటి సంబంధం? గవర్నమెంట్కి మసీద్కి ఏంటి సంబంధం? గవర్నమెంట్కి గుడికి ఏంటి సంబంధం? మా గుళ్ళల్లో పైసలు పట్టుకెళ్ళి నువ్వు చర్చిలు కడతావా? మసీదు గోడలకి జీపీఎస్ ట్రాకులకి 20 కోట్లు విడుదల చేస్తావా? ఒక్క రూపాయి నువ్వు గుడికి ఇవ్వలేదురా, పట్టుకెళ్ళడం తప్ప. ఈ సిగ్గులేని వాళ్ళు హుండీలో వేస్తున్నారు అనుకోండి, పాయింట్ వన్. ఒక్కడు అప్పుడు ప్రతిపక్ష పార్టీలు కానీ పాలక పార్టీలు కానీ ఒక్క హిందువులు లేదా? వీళ్ళేం తింటలేదా గడ్డి తప్ప ఇంకేమి? మాట్లాడేవాడు లేడు గురుగారు మన మన వైపు నుంచి. అంటే గడ్డి తినడానికి అలవాటు పెట్టిపోయింది సార్. ఇదే మీకదే చెప్పేది, ఆలోచనే లేదు కదా. ఇంక మాట్లాడక నుంచి వస్తాం. ఎవరైనా మాట్లాడితే భక్తులు అంట. ఏదోలా బతికేస్తున్నాను, ఏదోలా బతికేస్తున్నాను. ముస్లిము ముస్లింలా బతికితే అబ్బా అంటాడు, క్రిస్టియన్ క్రిస్టియన్లో బతికి అబ్బా అంటాడు, హిందూ హిందులో బతికితే ఏంది రా నీకు ఎందుకు రా అంటాడు. అది మన నీచులో. అయితే మార్పు వస్తుంది. నాన్న వచ్చే మార్నింగ్ పవన్ ఉండు, పవన్ మార్పు ఎలా వస్తుందంటే, ఇప్పుడు మీరు నన్ను కలవాలనుకుని పొద్దున్న నుంచి వెయిట్ చేసి కలిశారు. ఎందుకు కలిశారు? ఇది మీ దగ్గర ఆవేదన ఉండబట్టి. ఇలా ఆవేదన కొంతమందిలో ఉంది. ఈ ఆవేదన ఉన్న వాళ్ళందరూ ఒక నివేదన చేస్తే అవుతుంది. ఈ సంఖ్య పెరిగితే అవుతుంది. ఈ సంఖ్య ఒక మాలగా పెరిగితే ఈ గోల తగ్గుతుంది. గవర్నమెంట్ ఎప్పుడు వింటుంది మన మాట? గాడ్ అయినా గవర్నమెంట్ అయినా, గాడ్ భక్తి ఉంటే వింటాడు, గవర్నమెంట్ శక్తి ఉంటే వింటాడు. వెరీ సింపుల్. దాని పెద్ద భయం దీనికి ఒక ఉదాహరణ ఉంది గురుగారు. మొన్ననే హైదరాబాద్ ఎలక్షన్లని దెబ్బకు హిందుత్వం పొంగుకుంట చేసింది. అట్లుంటుంది అంటే, ఇప్పుడు ఎవరైతే మన పట్ల వ్యతిరేకతతో ధర్మనాశనం చేయాలని చూస్తున్నారో వీళ్ళంతా హిందువులు పుట్టినోళ్ళే. ఇప్పుడు ఎవరైతే ఈ డిసీజ్ మతస్థులు ఉన్నారో, ఎడారి మతస్థులు, డిసీజ్ మతస్థులు, సెమెటిక్ మతస్థులు, అబ్రహమిక్ మతస్థులు, వీళ్ళందరూ ఇక్కడ 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 వాళ్ళకే పుట్టారు. ఇక్కడ వాళ్ళు కష్టపడితేనే వాళ్ళు పుట్టారు. డిఎన్ఏ కూడా అదే ఉంటుంది. ఏ డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఒక్క పాస్టర్ కూడా క్రైస్తవుడు కాదు. వీళ్ళంతా ఇక్కడ వాళ్ళే, ఇక్కడ వాళ్ళు పుట్టినవాళ్ళు. కాబట్టి విషం ఎక్కించబడింది. ఈ దేశం పట్ల వ్యతిరేకత, ఈ ధర్మం పట్ల, ఈ సంస్కృతి సాంప్రదాయాల పట్ల అంత విషం ఎక్కించబడింది. ఎంత విచిత్రం అంటే, స్వతంత్రం వచ్చే 70 ఏళ్ళు అయిన తర్వాత దేశద్రోహులు బాగా పెరిగిన దేశం మన ఒక్కటే, ఇంకక్కడ లేదు. ఇంకోటి ఏంటంటే అత్యధికమైన ఇంకోటి ఏంటంటే గురుగారు, మనం అక్కడ చూసినా సరే ప్రాణ ఒక ఉద్యమం నడుస్తుంది. దేని గురించి ఉద్యమం? రైతుల గురించి. అక్కడ హిందుత్వం ఏం చేసింది? హిందుత్వం ఏం చేసింది అక్కడ? అది రైతు ఉద్యమం అయితే కదా. అది రైతు ముసుగులో జరిగేది. మీకు అర్థమైందా? అది రైతుకు సంబంధించిన ఉద్యమం కాదు. ఏడైనా రైతు కాళ్ళు పగిలిపోయి మట్టిలో నడిచి కమిలిపోయి ఉంటాయి. ఇక్కడ వీళ్ళు అదేంటది కుర్చీ ఉంటుంది, మసాజ్ కుర్చీల్లో కూర్చునే రైతులు, పిజ్జాలు తినే, ఇంకా అవేంటో ఉంటాయి, బర్గర్లు, ఇంకేంటి ప్లాజా ఏంటో పిజ్జా, ఇంకోటి ఏదో ఉంటుంది నాకు రాదు పేర్లు, అవి తినేది. ఇంకా మళ్ళీ ఇంకా మన వీళ్ళ గురించి ఏమాట పుట్టింది ఎందుకు, అది చేస్తున్న పని ఏంటి? కాదు నాన్న, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది ఒక వంక అంతే, ధర్మనాశనం కోసం ఒక వంక అంతే. అదేందా రైతుల వీళ్ళకి కావాల్సిందే, వీళ్ళకి కావాల్సిందే దేశం ధర్మం నాశనం చేయడం, అది వీళ్ళ కాన్సెప్ట్ తప్ప వీళ్ళకి రైతులకి ఏం సంబంధం లేదు. అక్కడ ఉన్నది ఎవరో ఫార్మర్స్ కాదు, రీఫార్మర్స్ కాదు, ఉన్నది దొంగలు అంతే, దొంగల ఉద్యమం అది. వాళ్ళు రైతులు ఏంటంటే నా మోకం. లాస్ట్ పాయింట్ ఏంటంటే, మనం కల్టివేట్ అవ్వాలి,
మనం కల్టివేట్ అవ్వాలి, కంట్రిబ్యూట్ చేయాలి. ఏంటి కంట్రిబ్యూట్ చేసింది? డబ్బులు కావచ్చు. ఎస్, యు మస్ట్ షేర్ నాలెడ్జ్, డేర్ టు షేర్, సిట్ విత్ ఫ్యూ పీపుల్, లైక్ మైండెడ్ పీపుల్, అండ్ ఎడ్యుకేట్ దెమ్ అండ్ డిస్కస్ విత్ దెమ్. నువ్వేం చెయ్యవు అన్న ఆయిల్ ఒడిపోయింది, సొల్యూషన్ ఏంటి? ముగ్గ పిండ లేకపోతే సర్ఫ గుడ్డన ఏమన్నా చేస్తే కదా, ఏం చెయ్య సమస్య. మొన్న ఎవరు అతను హైదరాబాద్ వాడే, ఎక్కడ దుబాయ్లో ఉంటాడు. గురూజీ చాలా కోపంగా ఉంది గురూజీ, వీళ్ళు ఇట్లా అట్లా అన్నాడు. అయితే అయితే ఏంటి, నీ కోపం వస్తే ఎవరి కోపకారం? ఏమైనా చేయి, ఏమైనా చేయి, నువ్వేం చేయగలవు చేయి. కబుర్లు చెప్తే ఉపకారం లే, ప్రయత్నం చేయి, ఎవరితో డిస్కస్ చేయి. తను మన ధాన, తను మన ధన, శరీరం సమయం ఇచ్చి ఎవరితో ఎడ్యుకేట్ చేయి, ఫామ్ చేయి, ఇన్ఫామ్ చేయి, రీఫామ్ చేయి. ఏమి చేయను, నాకు ఎవరికైనా ఉపకారం, గోడ కొట్టుకో తలకి, ఎవడకు ఉపకారం. కాబట్టి మనం ఎడ్యుకేట్ అవ్వాలి, ఎడ్యుకేట్ చేయాలి. ఆ ఎడ్యుకేట్ చేయడం కోసం మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేనప్పుడు ఏమవుతుందంటే మనసు అధోముఖం అవుతుంది, ఊర్ధముఖం అవ్వదు. మీరు ఎందుకు వచ్చారు? మీకంటే నాకేమో రెండు చేతులు ఎక్కువ ఉన్నాయా, కొమ్ములు ఎక్కువ ఉన్నాయా? ఏం లేవు కదా. ఐఎమ్ ఆల్సో ఆర్డినరీ మ్యాన్, ఎందుకు వచ్చారు మీరు? ఏదో నాలెడ్జ్ ఉందని, ఆ నాలెడ్జ్ని షేర్ చేసే డేర్ ఉందని అంతే. వై డోంట్ యూ నువ్వెందుకు కాకూడదు, నువ్వెందుకు కాకూడదు, నువ్వెందుకు కాకూడదు? అది తయారవ్వాలి. ఏదో ఒక ఫోటో చూశాను, అదొక శిల్పం, ఉలి తీసుకుని ఇలా చెప్పుకుంటుంది. అంటే దాని అర్థం ఏంటి? నిన్ను నువ్వే చెక్కుకో అంతే, నిన్ను నువ్వే చెక్కుకో. చెక్కుకుంటే తయారవుతావు, పడుకుంటే ఏం తయారవుతారా? పడుకుంటే ఏమవుతుంది? అందుకని పడుకున్నవాళ్ళు లేపాలంటే నువ్వు లేవాలి కదా, నువ్వు లేస్తేనే కదా. అందుకని లేవండి, లేచి మీరు భావోద్వేగాలు చదవండి, ఈ బుక్ పెట్టుకోండి. మీరు పబ్లిక్లో ఆఫీసులో కూర్చుని తిరగేస్తూ ఉన్నారు రోజు, అన్నా ఏందన్నా ఇది అంటే కనబడలే, తెలుగు రాదా, భగవద్గీత అని చెప్పు. ఇంగ్లీష్ బుక్కే పెట్టుకెళ్ళాతే చదువు, చాలా బాగుంటుంది. సైన్ చేసి గిఫ్ట్ ఇచ్చే, మళ్ళీ ఇంకో బుక్ తెచ్చుకో. ఇటుకే బస్సులో వెళ్తాను చదువు, రైల్లో వెళ్తాం చదువు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంత బాగుంటుంది, కానీ గచ్చలేదు యథాబతుకులకి. బొట్టెట్టుకోవడం గచ్చలేదు, చేతికో తాడుగట్టుకోవడం గచ్చలేదు, తిరుమల వచ్చి గోవింది చెప్పడానికి గచ్చలేవు యథావ బతుకులు. ఎందుకు వచ్చాం బతుకులు చెప్పు. ఇప్పుడు ఇంకా నువ్వు మంచోడివి, కనీసం నీకు బ్లడ్ ఉంది, మూసి వాటర్ కాకుండా. కొందరైతే స్వామి నన్ను వీడియో తీయకండి స్వామి అంటాడు, వీడి దేశం అంతా బాగుపడిపోవాలి వీడే. కనీసం మొన్న అయితే ఓ చోట ఫోన్లో మాట్లాడాడు, అందులో పెద్ద టాపిక్ లేదు. ఏం టాపిక్ లే స్వామి, నేను బృందావనం వెళ్దాం అనుకుంటున్నా, ఇంట్లో కుదరనందా అది ఇది అన్నాడు. అందులో ఏం పెద్ద టాపిక్ ఏం లేదు, పాకిస్తాను ఖలిస్తాను ఉజ్బెకిస్తాన్ ఏం టాపిక్స్ లేవు. వాడు ఆ కొన్ని మాటలు మాట్లాడి మెసేజ్ పెట్టాడు, స్వామి మనం మాట్లాడింది యూట్యూబ్లో పెట్టకండి అన్నాడు. నేను తర్వాత రిప్లై ఇచ్చాను, అంత లేదు అని రిప్లై ఇచ్చి కింద మెమరీ అన్నా, అంత లేదు మెమరీ. ఏమన్నా కానీ చెప్ప, అలా ఉన్నారు జనం. నన్ను నా మాట విని మీరు పబ్లిక్గా కూర్చుని చక్కగా ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే మంత్రాన్ని జపం చేయండి.
భగవద్గీతను పబ్లిక్లో చదవండి. ఓకే, రేపు 25వ తారీఖు ఏకాదశి, చక్కగా ఇందులో ఉన్నట్టు ఫాస్టింగ్ చేయండి. నాకు కుదరదు అని కబుర్లు చెప్పకండి. అదేవిధంగా ఇక్కడ ఏపీలో విపి గవర్నమెంట్ ఏ స్థితికి వచ్చిందంటే పోలీస్ స్టేషన్లో కిస్మిస్, అదే క్రిస్మస్ చేస్తున్నారు. ఎక్కడైనా సంక్రాంతి చేసిండ్ర ఆ పోలీస్ స్టేషన్లో? మరి ఎవడనుకున్నావు మమ్మల్ని పరిపాలించేది ఎవరనుకుంటున్నారా? మమ్మల్ని పరిపాలించేది ఎవడనుకుంటున్నావు? ఓకేనా? దీంతో మంచి మానదేనా? ఇది కాదు, ఇది మెల్లోకి జపం చేసాం మాది, జపం చేసాం మాది, జపం చేసాం. సో నన్ను రండి, చేతికి వేసుకోండి. ఓకే, సో మీకు హరే కృష్ణ వచ్చా? చెప్పండి. హరే కృష్ణ మొత్తం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. రోజు 108 సార్లు ఒక్క 10 నిమిషాలు జపం చేయాలి. మనం ఏం చేయకుండా దేశం బాగుపడదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు మారాలి, నువ్వు మారితే దేశం మారుతుంది. నువ్వు మారకుండా దేశం మారదు, నువ్వు మారాలి. వాడు టోపీ పెట్టుకుంటాడు, ఇంకోటి మెల్లో సిలువ వేసుకుంటాడు, ఇంకోటి బైబిల్ క్యారీ చేస్తాడు. నువ్వేం చేయవు, నువ్వెవడో చదువు, నువ్వెవడో అంటే తెలియదా? మన వాళ్ళు హైఫై గాళ్ళు, హైఫై గాళ్ళు, వైఫై ఊరికి వస్తే వాళ్ళ వాళ్ళు అంతేనా? వెన్నుముక్క లేని బతుకులా? అరే నువ్వు హిందుస్థాన్లోనే బొట్టెట్టుకోవడానికి ఏడిస్తే, జపం చేయడానికి ఏడిస్తే, గోవిందాండడానికి ఏడిస్తే, ఈ పక్కన పిల్లలు ఉన్నారు పొద్దున గోవింద చెప్పరంటే పిజు నసుగుతున్నాడు. అరే గోవింద చెప్పరా, గోవింద చెప్పు. అది ఈడు అన్నం తింటున్నాడు, గుడ్ బాయ్. కనపడ్డా ఈ పక్కన? అరే గోవింద చెప్పరంటే ఇలా మొహం పెట్టారు. అరే తిరుపతిలో ఉన్నావురా, గోవింద చెప్పరా అని మళ్ళీ చెప్పించాను. భగవద్గీత చదువుతున్నాను వినండి అంటే తుర్రు. పెంపకాలు అట్లా చేసింది. అదేందా మనం ఈ 2000 పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే, మళ్ళీ 2వసారి మళ్ళీ 3వసారి అలా రోజు జపం చేయండి. 2 చేతులు పట్టు సర్వంశిస్తూ బాగా వస్తుంది. ఓకేనా? ఏం చేసా డేట్ ఎంత? 14 ప్రభు. పన్నెండు 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 20 అందా అనుకున్నాడు. పన్నెండు పన్నెండు అది ఏందే వెనక్కి దేవుడే అనుకున్నా. ఇప్పుడు జపం చేయండి. ఓకే, మీకు మెల్లో ఒక మానివ్వాలి. వెరీ గుడ్, మూత తీస్తే పక్కన పెట్టాలి. తీయలేదు అనుకో పూర్తిగా పెట్టాలి, తెలియదు కదా, దాని మీద కదా పెట్టాం, అందుకే కదా పడింది. వెంటనే అబద్ధం ఆడేసి అబద్ధం ఆడకూడదు, పక్కన పెట్టలేదు కదా, వీడియో కనబడుతుంది కదా మనకి. అంటే అబద్ధం రెడీగా పెట్టుకోకూడదు కదా, మేము తీసిన పక్కన పెట్టాం కదా అన్నావు కదా, అది ఉంటుంది అది ఉంటుంది, అది తెలియాలి కదా నీ కెపాసిటీ, తెలియాలి. ఆనెస్టీ ద బెస్ట్ పాలసీ అంటారు మీకు, తెలుసా? ఆనెస్టీ ద బెస్ట్ పాలసీ తెలుసు కదా మనకు, దానికి దానికి మనకు పడదానికి ఆనెస్టీ నిజాయితీ, నిజాయితీ ఉండాలి. మేము ఎలాగన్నా ఎత్తాం, నువ్వు ఇది పక్కన పెట్టున్నావు అనుకో ఈజీగా ఉండేది, లేదా పెట్టావు అనుకో దీన్ని తగ్గి పెట్టుండాలి. అప్పుడు ఇలా మేము ఎలా అయినా తీద్దాం అనుకో, మాకు తెలియదు కదా. నువ్వు శవం మీద గుడ్డగలుపు, శవం మీద గుడ్డగలుపు తీసావు, ఏ పని తెచ్చా తెలియాలి. ప్రతి మన మన దగ్గర ఉన్న కెపాసిటీ అందరు తెలిస్తేనే కదా మనకి ఉండాల్సింది. ఏంటంటే ఆనెస్టీ, అదైందా? ఆపిస్తే ఆపిస్తే ఆనెస్టీ ఎలా బయటపడుతుంది? నో, రెండు ఆపవచ్చు, ఎండ రావాలి వాన రావాలి.
చిన్న పేపర్ తిన్నా ఈ బుద్ధనా ప్రసాద్ అయిపోయింది హరే కృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.